చెప్పినట్టుగా రేపటి నుంచి అమరనాథ్ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అక్కడకు భక్తులు కూడా చేరుకున్నారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ ను అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అమరనాథ్ యాత్ర చేస్తున్నారు. ఆయన కూడా అక్కడ నుండి లైవ్ లో ఉన్నారు. సో గణేష్ చెప్పండి, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారో, అక్కడ పరిస్థితి ఏంటి? నేను ఇప్పుడు బాల్టాల్లో ఉన్నాను. ఎందుకంటే దేశంలోని అత్యంత సాహసోపేతమైన భక్తి యాత్రలో అమర్నాథ్ ఒకటిగా నిలుస్తుంది. అమర్నాథ్ యాత్ర అంటేనే ఒక సాహసోపేతమైన యాత్ర. జీవితంలో ఇంతకంటే అత్యంతమైన అత్యంత సాహసోపేతమైన యాత్ర ఇంకోటి లేదనే చెప్పాలి. దాదాపుగా అంటే జమ్మూ కాశ్మీర్లోన అంటే ఆ హిమాలయాల్లోన పర్వత శ్రేణుల్లో ఉండే ఈ యాత్ర దేశంలోనే అత్యంత ఇది. దాదాపు ఈ ఏడాది 6 లక్షల మందికి పైగా భక్తులు వచ్చేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎందుకంటే ఒక ప్రాసెస్ అంతా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. గత ఏడాది కంటే 1.5 లక్షల ఎక్కువ మంది ఈ యాత్రకు వస్తున్నారు. ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళ ఆరోగ్య సమస్యల దగ్గర నుంచి ఒక రిజిస్ట్రేషన్ కేవైసీలో ఉంటుంది. కేవైసీ దగ్గర నుంచి వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి ఒక జియో ట్యాగింగ్ కార్డు ఇస్తారు. ఈ జియో ట్యాగింగ్ కార్డు ద్వారానే వీళ్ళందరూ ఆ యాత్రకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంటే అందరూ అనుమతించరు, ప్రతి చోట చెక్ ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు తీవ్రవాదుల ముప్పు, మరో హిమాలయాల్లో ఇటువంటి రవాణా సౌకర్యం లేని ప్రాంతంలో జరిగే ఈ యాత్రకి అత్యంత సాహసోపేతమైన యాత్ర. ఈ యాత్రకి రేపటి నుంచి రేపు ఉదయం 3 గంటల నుంచి కూడా ఆ యాత్రకి భక్తులను అనుమతిస్తారు. దాదాపు 48 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. 48 రోజుల్లోన అంటే ఒక హిమనదాల మధ్య ఉండే ఆ మంచు శివలింగాన్ని, మంచు ఈశ్వరుణ్ణి, మంచు పరమేశ్వరుని చూడడానికి అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ యాత్రలో దాదాపు వచ్చే భక్తులందరికీ కూడా ఏర్పాట్లు జరుగుతుంటారు. 2 మార్గాల్లో జరుగుతుంది. అంటే ఎక్కడైతే కాశ్మీర్ నుంచి మనకి ఏదైతే ఉందో, కాశ్మీర్ నుంచి వచ్చిన తర్వాత శ్రీనగర్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి బాల్టాలకు సంబంధించి 120 కిలోమీటర్లు, మరో పెహల్గాం సంబంధించి 110 కిలోమీటర్లు. పెహల్గాంలో ఉన్న దాదాపు ఒక కొండ ప్రాంతంతో పాటు దాదాపుగా 32 కిలోమీటర్ల పరిధిలో కొంత మైదాన ప్రాంతం ఉంటుంది. కానీ అత్యంత సాహసోపేతమైన యాత్రగా ఇటువైపు బాల్టాలని చెప్పాలి. ఎందుకంటే అధికార లెక్కల ప్రకారం 18 కిలోమీటర్లు చెప్పినా 20 కిలోమీటర్ల పైగా పూర్తిగా కొండ చర్యల్లోన ఈ ప్రాంతం ఉంటుంది. దాదాపు మనకి 18,800 అడుగుల ఎత్తులో ఈ యాత్ర జరుగుతుంది. కాబట్టి ఇంత సాహసమైన యాత్ర మనం చూస్తున్నాం. యాత్ర సంబంధించిన ఒక ఏదైతే ఉందో, అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చున్నారు. తెలుగు వాళ్ళు అనేక మంది మనకు కనిపిస్తున్నారు. తెలుగు భక్తులు ప్రతి ఏడాది అంటే దాదాపుగా 20 ఏళ్ళుగా వస్తున్న వాళ్ళు ఉన్నారు, మొదటిసారి వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇలా అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం మనం. చుట్టుపక్కల ఉండే మన ఏదైతే బాల్టాలు ఉండే ఒక పరిస్థితిని ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే దీన్ని బేస్ క్యాంప్ అంటారు. వచ్చిన వాళ్ళందరినీ ఒకరు అంటే దాదాపు ఈ 48 రోజుల యాత్రలో కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ తేదీలు నిర్ణయం ప్రకారం ఇక్కడికి వచ్చి ఈ బేస్ క్యాంప్ లో ఇక్కడ వాళ్ళు గుడారాల్లోనే ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు మనం చూస్తున్నాం అంటే యాత్రకి రైలు మార్గంలో అక్కడ వరకు వచ్చిన తర్వాత జమ్మూ వరకు రైలు మార్గం ఉంటుంది. మరోవైపు శ్రీనగర్ వరకు బస్సు మార్గాలు ఉంటాయి. వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం హెలికాప్టర్లో కూడా ఈ యాత్రకు సంబంధించిన ఒక ప్రయాణం అయితే సాగుతుంది. అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు దర్శించుకోవడానికి నిజంగా ఒక సాహసం అని చెప్పాలి. మనం ఈ సాహసోపేత యాత్రలో వచ్చిన భక్తులు మనం చూస్తున్న వీళ్ళంతా ముందు రోజుగా చేరుకుని రేపు ఉదయం 3 గంటల నుంచి యాత్రకు సంబంధించి వీళ్ళు ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇందులో అనేక మంది మనకి భక్తులు కనిపిస్తున్నారు. మనకి చాలా కాలంగా అంటే చాలా సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇలా అనేక మంది ఉన్నారు. మీరు చాలా కాలంగా యాత్రకి వస్తున్నట్టు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చినాము. తెలుసున్నారు, 16 సంవత్సరాల నుంచి వస్తున్నాము ఇక్కడికి. మాకు ఇక్కడ అద్భుతంగా దర్శనం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఇయర్ మేము వచ్చినప్పుడు మాకు ఏదో సంతోషంతో ఇమ్మీడియట్గా డేట్ రాగానే మేము ఎప్పుడు వెళ్ళాలి అమర్నాథ్ యాత్రకని ఇక్కడికి వచ్చడం జరుగుతుంది. అప్పుడు కన్నా ఇప్పుడు మంచి ఇక్కడ అరేంజ్మెంట్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ రేపు మార్నింగ్ దర్శనం అవుతుంది. ఇక్కడ గవర్నర్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తారు. మరికొంతమంది ఉన్నారు ఇక్కడ, మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? యాత్రకి ఎన్నోసార్లు వచ్చారు మీరు, ఎలాంటి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు కావచ్చు, ఒక సాహసోపేతమైన యాత్ర ఇది? సో నేను సెకండ్ టైం వస్తున్నానండి. 2018లో ఒకసారి వచ్చాను, ఆ తర్వాత కరోనా వల్ల కుదరడం రాలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా వెళ్దాం అనుకుంటే ముందే రిజిస్ట్రేషన్ చేసి పెట్టేస్తున్నాను. అది చాలా అద్భుతమైన యాత్ర అండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా, అంటే ఇంకా చెప్పాలంటే 50 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన యాత్ర. ఎందుకంటే తర్వాత వయసు సహకరించకపోవచ్చు, వెళ్ళొచ్చు వెళ్ళలేకపోవచ్చు. అందుకని ఖచ్చితంగా